ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఎదురుగా పెన్షనర్స్ భవనందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో కూడా ఈ పెన్షనర్స్ భవనం నిర్మించేటప్పుడు తన్ను ఆహ్వానించారని నాకు తోచిన సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తరపున మీరు ఎన్నో సేవలు ప్రజలకు అందించారు. రిటైర్మెంట్ అయిన తర్వాత నుండి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని, కావలి నియోజకవర్గాన అభివృద్ధికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా ఏ పని చేయలేకపోయానని, ఇప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో చేసి చూపిస్తానని అన్నారు. కావలి నియోజకవర్గానికి త్రాగునీరు ఇబ్బంది లేకుండా సంగం ప్రాజెక్టు నుండి బైపాస్ కెనాల్ మరియు రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి ఎయిర్పోర్ట్, కావలి చెరువు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిధులు కేటాయించారని, త్వరలో కావలి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవబోతుందని, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీడియాముఖంగా తెలియపరిచారు. అనంతరం పెన్షనర్స్ సభ్యులకు బహుమతులు అందజేశారు. కాబట్టి ఆలోచించండి, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్య పరిష్కారం ఇమ్మీడియట్గా చేసి పంపిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆమతల వెంకయ్య గారు గౌరవ అధ్యక్షులు, పీకే సాయిరాం సింగ్ సెక్రటరీ గారు, రవికుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్, ఇంకా ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, ఐదు మంది జాయింట్ సెక్రటరీలు, ఒక 15 మంది ఈసీ మెంబర్స్ ఉన్నాం. ఈ సంఘాన్ని మేము నడుపుకుంటూ ఉన్నాం. మనం ఈరోజు గౌరవ సదస్సులు మన కార్యక్రమానికి విచ్చేసి ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డే తోడ్పాటును అందిస్తూ ఉండాలి, అదే విధంగా వారి యొక్క అభిమానం మన మీద ఉండాలని చెప్పి మన పెన్షన్ సమస్యల పట్ల వారు స్పందిస్తూ బకింగ్హామ్ కెనాల్ గురించి చెప్పారు. అది యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ వారికి నేను ఒక చిన్న 4 లైన్ల ఒక కవిత పంపించాను. చూసినట్టే సార్, మూర్తి గణించిన మూర్తిమంతం ప్రీతమ ప్రతాప నిశ్వంతం, నిరంతర జనగణ సుఖం నిత్య కృషి వర్గని ధ్యేయం, జన్మదినాన ప్రజాభిమతం మన శ్రేయస్సు కోరేవారు. కూర్చోండి సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోండి కూర్చోండి, కూర్చుంటేనే బాగుంటుంది. 5 లేండి నియోజకవర్గ ప్రతినిధి మాకు. అన్ని అప్రోచెస్ కి సంబంధించిన బిడ్ చేస్తూ ఆ కెనాల్ ని మళ్ళీ రాకపోవడానికి అనువుగా చేసే విధంగా తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ప్లాన్ చేస్తామండి. ఇకపోతే అన్విజిట్ కేంద్రం గతంలో ప్రపోజల్ అయితే నిజము, దానికి సంబంధించి దాదాపు 5000 ఎకరాలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిర్ణయించింది. దానికి ఈరోజు మేమంతా కూడా వ్యతిరేకము. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు కావాలనే వచ్చేదానికి
అవకాశం వేసి తప్పకుండా మన ప్రాణాలని కాపాడే విధంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా మన గ్రామాల అభివృద్ధి జరిగే విధంగా ఆర్థికంగా ఎదిగే విధంగా అక్కడ మనకి సంబంధించి ఇండస్ట్రీస్ అధికంగా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఒక మెగా యాప్ బ్యాన్ చేస్తా ఉన్నాం. దానికి తప్పకుండా ఇప్పుడు కాకపోయినా తొందరలో మనకి అప్రూవ్ అయితే కంపల్సరీ వస్తుంది. దానికి ఇప్పుడు ఒక 2000 ఎకరాలు తీసుకోవాలని ఆల్రెడీ కలెక్టర్ గారికి కలెక్టర్ పంపించినారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది మొత్తం 5450 ఎకరాలు మన తుమ్మకంట రోడ్డు దాకా ఉన్నాయి. సీ కోస్ట్ ఉంది. వాటన్నిటి ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్ కానీ మా దానికి కేటాయిస్తే ఈ ప్రాంతం అంతా ఇక్కడ బాగా అభివృద్ధి చెందని మొత్తం నేను డీపీఎల్ అంతా ఇక్కడ రెడీ చేయించాం. ఆర్డీఓ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో అంతా కూర్చొని మొత్తం బ్యాంక్ పొజిషన్స్ కావచ్చు అక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏపీఐసీకి కలెక్టర్ గారు తప్పకుండా తొందరలో ఆ హబ్ అనేది మనకి వస్తుందని తప్పకుండా మేము ఆశిస్తాం. అది కూడా నా ఆధ్వర్యంలో ఇక్కడ పెడితే నాకు సాధ్యం. ఎందుకంటే ఒక్క చిన్న పని ఒక కావలి కావ కావచ్చు ఆనాడు చెప్పిస్తే వాళ్ళని కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఒక సమయ ట్యాంక్ తెప్పిస్తే కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ పాలన చెప్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం కావలికి ఏం చేశామన్నది ముఖ్యం. అవకాశం ఈరోజు బయటకు మీరు అంతా కూడా నాకు ఇస్తున్నారు. అవకాశాన్ని తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవన్నీ చెప్పించేదానికి నా ఛాయాచిత్ర కూడా గురి చేసి కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకోమని